నమస్కారం. ఇప్పుడు మీరు ఎడ్యుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ మీ కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుంటారు. ఎడ్యుబుంటు అనేది కొన్ని మార్పులు చేయబడిన ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్. ప్రస్తుతం ఈ వీడియోలో విండోస్ 7కు జతగా ఉబుంటు 14.04 వెర్షన్ని ఇన్స్టాల్ చేయడం చూస్తారు. ముందుగా ఒక సూచన, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో డేటాను తప్పనిసరిగా బ్యాకప్ తీసుకొని ఉంచుకోవాలి. ఈ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సార్వజనిక ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో విద్యావిషయక తంత్రాంశాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ తంత్రాంశాలను ఎక్కువగా విద్యా సంస్థల్లో ఉపయోగిస్తారు. ఉబుంటును ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఉబుంటును ఇన్స్టాల్ చేయడానికి కావలసినవి, 1 ఉబుంటు డివిడి మరియు మీ కంప్యూటర్ నందు 2GB ర్యామ్ మరియు కనీసం 80GB హార్డ్ డ్రైవ్ ఉండాలి. ఈ కన్ఫిగరేషన్ ఉన్న మీ కంప్యూటర్లో ముందుగా ఉబుంటు డివిడిని మీ కంప్యూటర్ డ్రైవ్లో ఉంచి మీ కంప్యూటర్ని రీస్టార్ట్ చేయాలి. తర్వాత బయోస్లోని బూట్ సెటప్కి వెళ్ళాలి. సాధారణంగా బయోస్లోకి వెళ్ళాలంటే కంప్యూటర్ రీస్టార్ట్ చేసిన వెంటనే ఎస్కేప్, డిలీట్, F2, F8, F9, F10 మరియు F12 ఇలా ఏదో ఒక కీను నొక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ కంప్యూటర్ డివిడి ద్వారా బూట్ అవుతుంది మరియు కింద చూపిన స్క్రీన్లో చూపబడినట్లు అక్కడ ఉన్న ఆప్షన్లలో ఇన్స్టాల్ స్టార్ట్ ద ఇన్స్టాలర్ డైరెక్ట్లీని ఎన్నుకొని క్లిక్ చేయండి. తదుపరి మీ భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపబడిన విండోలో చూపిన విధంగా ఇంగ్లీష్ భాషను ఎంచుకున్న తర్వాత ఎంటర్ కీను నొక్కండి లేదా కంటిన్యూ కీను నొక్కండి. తర్వాత ఉబుంటుకు అవసరమైన మెమరీ మీ కంప్యూటర్లో ఉందా, విద్యుత్ సరఫరాకు కనెక్ట్ చేయబడి ఉందా, అలాగే అంతర్జాల సదుపాయం ఉందా లేదో పరిశీలించిన తర్వాత కొనసాగింపు కీను నొక్కాల్సి ఉంటుంది. తర్వాత కనిపిస్తున్న ఈ విండోలో ఉబుంటును ఎలా ఇన్స్టాల్ చేయాలనుకున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ కంప్యూటర్లో ఉన్న విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉండాలంటే ఇన్స్టాల్ ఉబుంటు అలాంగ్ సైడ్ విండోస్ 7ను ఎన్నుకోవాలి. అక్కడ ఎన్నుకున్న తర్వాత ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత కనిపించే ఈ విండోలో మీరు మీ ప్రదేశాన్ని ప్రపంచ పటంలో గుర్తించి ఆ పటంలో భారతదేశ పటం పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే విండో కింద చూపిన విధంగా ఉంటుంది. దీంట్లో మీరు ఉపయోగించే కీబోర్డు లేఅవుట్ ఎలాంటిదో గుర్తించాల్సి ఉంటుంది. సామాన్యంగా ఇంగ్లీష్ US లేఅవుట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంగ్లీష్ US లేఅవుట్ని గుర్తించి కంటిన్యూ పైన క్లిక్ చేయండి.
చివరగా ఈ విండో మీకు ప్రత్యక్షం అవుతుంది. ఈ విండోలో మీ పేరు మరియు కంప్యూటర్ పేరు, పాస్వర్డ్ను నమోదు చేయాలి. డీఫాల్ట్ పాస్వర్డ్గా ఉబుంటు అని ఉంటుంది. ఇవన్నీ నమోదు చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రక్రియను కంప్యూటర్ ఆరంభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయాన్ని తీసుకుంటుంది. పూర్తి అది కంప్లీట్ చేసే వరకు నిరీక్షించాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం ముగిసిన తర్వాత కంప్యూటర్ స్క్రీన్ పైన మనకు ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ అనే సందేశం కనబడుతుంది. ఈ విండో చూసిన తర్వాత రీస్టార్ట్ నౌపై క్లిక్ చేసి డివిడి డ్రైవ్ నుండి డివిడిని తీసివేయండి. ఇప్పుడు ఎడూబుంటులో మీ కంప్యూటర్లో ఉపయోగించుటకు సిద్ధంగా ఉంది.